పార్లమెంటు మలి విడత సమావేశాలు క్లైమాక్స్ కు చేరుకున్న తరుణంలో ఇవాళైనా కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సమావేశాలు ముగిసిపోతే కేంద్రాన్ని ప్రత్యక్షంగా నిలదీయటానికి మరో అవకాశం ఉండదు కాబట్టి సమావేశాలు ముగిసేలోపే లోక్సభ అజెండాలో అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూసేందుకు వైసీపీ టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఇంకా 3 రోజులు మాత్రమే మిగులున్నాయి. పరిస్థితులు చూస్తుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చకు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. దీంతో అవిశ్వాసం విషయంలో వైసీపీ టీడీపీ ఎంపీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ కూడా మరోసారి అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏపీ విషయంలో ప్రధాని మోడీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఏపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇవాళ రేపు చంద్రబాబు సైతం ఢిల్లీలో మకాం వేసి జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టే యత్నం చేయనున్నారు. అటు తొలి నుంచి హోదా కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న వైసీపీ చివరి దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. వైసీపీకి బీజేపీతో లింకులు అంటగడుతున్న తరుణంలో దాన్ని ఎండగడుతూనే తమ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తోంది. 10వసారి అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీ స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. దీంతో అన్ని పార్టీల మద్దతు కోరుతూ అధినేత జగన్ ఇప్పటికే పలువురు అధినేతలకు లేఖలు రాశారు. ఎంపీలు సైతం ఆయా పార్టీల నాయకులను కలిసి సహకరించాల్సిందిగా కోరుతున్నారు. లోక్సభలో నిరసనలు తెలపకుండా తమకు సహకరించాలని అన్నాడీఎంకే నేతలను సైతం వైసీపీ కోరుతోంది. ఇప్పటికే 9 రోజులుగా టీడీపీ వైసీపీలు అవిశ్వాసంపై నోటీసులు ఇస్తూనే ఉన్నాయి. కానీ చర్చ లేకుండా రచ్చతోనే ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. కాంగ్రెస్ సహకరిస్తే తాము కూడా అవిశ్వాసం నోటీసులు ఇస్తామన్న అన్నాడీఎంకే ఎంపీలు సభలో మాత్రం తమ వైఖరి మార్చుకోకుండా ఆందోళనకు దిగుతున్నారు. సభ ఆర్డర్లో లేనప్పుడు అవిశ్వాసంపై చర్చ ఎలా చేపడతారంటూ ప్రశ్నిస్తున్నారు స్పీకర్. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి స్పందిస్తూ సభలో అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పుకొస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు మరో 3 రోజులు మిగిలినందున అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా, నిరవధికంగా వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హోదాపై ఫైట్ చేస్తున్న క్రెడిట్ ప్రత్యర్థి పార్టీకి దక్కకుండా ఉండటానికి వైసీపీ టీడీపీ పరస్పరం విమర్శలతో దాడి చేసుకుంటున్నాయి. విజయ్ మాలియాను చంద్రబాబు కలిశారంటూ ఆయనపై అవినీతి ఆరోపణలు చేసింది వైసీపీ. మరోవైపు వైసీపీ అవినీతి అంశాలను జాతీయ పార్టీల వద్ద ప్రస్తావించి దాన్ని హైలైట్ చేయాలని టీడీపీ భావిస్తోంది.